నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని ఇల్లెందులపాడు చెరువు సందర్శన స్థలంగా మారింది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు అలుగు పోస్తుండటంతో పట్టణ ప్రజలను ఆకర్షిస్తుంది. అలుగు పోసే ప్రదేశం ప్రకృతి రమణీయతకు ఆహ్లాదకర వాతావరణానికి చిరునామాగా మారటంతో ఆ ప్రాంతంలో పార్క్ ఏర్పాటు చేసి గార్డెన్ బెంచెస్ తదితర సదుపాయాలు సౌకర్యాలు కల్పించాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. పట్టణంలో సాయంత్రం వేళల్లో సేద తీరేందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, అదేవిధంగా యువకులు కొందరు సాహస కృత్యాలు చేస్తూ సందర్శకులకు భయభ్రాంతులకు గురి చేస్తున్న క్రమంలో వాచ్మెన్ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. చాలా చూడడానికి ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంది. గత రెండేళ్లుగా ఈ యొక్క పాలక వర్గం చేస్తున్నటువంటి మంచి పనుల్లో ఇదొక మంచి పనిగా ప్రశంసించవచ్చని ఏమాత్రం సందేహం లేదు. ఇదే ప్రదేశాన్ని ఆహ్లాదకరంగా తయారు చేయడం కోసం ప్రయత్నం చేయాలని, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిల్లలు కూడా ఆహ్లాదకరమైన ప్లేస్ కోసం ఇల్లందులో ఎత్తుతూ ఉంటే ఎక్కువ సుందరంగా తీర్చిచ్చినటువంటి ఇల్లందు యొక్క అడుగు పడుతున్న క్రమంలో ఈ యొక్క ప్లేస్ని మున్సిపల్ పాలకవర్గం చాలా సుందరంగా తీర్చిదిద్దింది. అదేవిధంగా ఈ యొక్క ప్లేస్ని కూడా కంప్లీట్గా మొక్కలతోని బెంచెస్తోని పిల్లలు ఆడుకునే విధంగా ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాన్ని కింద తయారు చేసినట్లయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఇల్లందులో పట్టణ ప్రజలకు కాస్త రిలీఫ్ సమయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అదే చెరువు కట్ట మీద కూడా అదేవిధంగా ట్యాంకు బండ నిర్మాణం కూడా పూర్తి చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఈ యొక్క ప్లేస్కి సుందరంగా ఆహ్లాదకరమైన ప్లేస్గా టూరిజం ప్లేస్గా డెవలప్ చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వారిని కోరుతూ ఉన్నాం.